హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ శ్రీవరాల్ ఫ్రెండ్స్ మీరు హాలీవుడ్ మూవ్ స్టోరీస్ ఉండాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మన ఈ వీడియోలో ఫ్యాస్క్ నేసేన్ హాలీవుడ్ మూవీ గురించి తెలుసుకుందాం ఇక మూవ్లిక్ వెళ్తే మూవ్ స్టార్టింగ్లో మనకి ప్యాట్రిక్ని చూపిస్తూ ఉంటారు ప్యాట్రిక్ ఒక గుడ్ స్విమ్మర్ అతనికి ఒలింపిక్లో ఒక మెడల్ కూడా వచ్చి ఉంటుంది ప్యాట్రిక్ ఐస్లాండ్లో ఉన్న ఒక ఎస్టేట్లో తన వైఫ్ మోరిన్తో కలిసి ఉంటాడు మోరిన్కి ఎంత డబ్బు ఉన్నా తను ప్యాట్రిక్తో సంతోషంగా ఉండలేదు తను లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ప్యాట్రిక్ డైలీ తను ఒక ట్యాబ్లెట్ వేసుకుని స్విమ్ చేస్తూ ఉంటాడు అలాగే ఆ రోజు కూడా తను స్విమ్ చేయడానికి వెళ్తాడు అలా స్విమ్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్యాట్రిక్ హెల్త్ సరిగా లేక తను స్విమ్ చేస్తూనే చనిపోతాడు ఆ విషయం తెలిసిన తన సన్ స్కాట్ అండ్ మోరిన్ ఇద్దరు చాలా బాధపడతాడు స్కాట్ కి వాళ్ళ డాడ్ అంటే చాలా ఇష్టం అతను చనిపోయినందుకు తను చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ప్యాట్రిక్ వెళ్ళిన ప్రకారం అక్కడ ఎస్టేట్ ఆఫీసర్స్ అందరూ ప్యాట్రిక్ ఆస్తిని అతని వైఫ్ కి అతని సగన్ కి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తారు ఆస్తి డివైడ్ అయిన తర్వాత మోరిన్ బిజినెస్ పని మీద లండన్ వెళ్లిపోతుంది ఇక స్కాట్ మాత్రం వాళ్ళ ఫాదర్ ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు స్కాట్ కూడా ఒక మంచి స్విమ్మర్ అతనికి వాళ్ళ డాడే ట్రైనింగ్ ఇచ్చి ఉంటాడు ఇక సీన్ కట్ చేస్తే బిజినెస్ ట్రిప్ కు వెళ్లిన వాళ్ళ మదర్ తిరిగి వస్తుంది ఆమెతో పాటు ఆలివర్ అనే ఒక వ్యక్తి కూడా వస్తాడు తర్వాత మోరిన్ వాళ్ళ సన్ స్కాట్ తో ఇతను కూడా మనతో పాటు కొన్ని రోజులు ఉంటాడని చెప్తుంది అందుకు స్కాట్ కూడా ఒప్పుకుంటాడు ఆ రోజు నైట్ స్కాట్ నిద్రపోతూ ఉన్నప్పుడు తనకి ఒక సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ఏమిటా అని వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ మదర్ ఆలివర్ ఇద్దరు ఇంటిమేట్ అవుతూ ఉంటారు అప్పుడు అతనికి అర్థమవుతుంది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని ఇక నెక్స్ట్ డే మార్నింగ్ స్కాట్ తన బోర్డు దగ్గర వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక అందమైన అమ్మాయి కనబడుతుంది ఆమె పేరు కేలీ స్కాట్ ఆమెను లైక్ చేసి ఆ రోజు నైట్ డిన్నర్ కి ఇన్వైట్ చేస్తారు కానీ కేలీ మాత్రం తనకి వేరే ప్లాన్స్ ఉన్నాయి తను రాలేనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు నైట్ స్కాట్ వాళ్ళ మదర్ మోరిన్ తో కలిసి రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తూ ఉంటారు అక్కడికి కేలీ కూడా వస్తుంది కేలీ ఎవరో కాదు ఆలివర్ డాటర్ అక్కడ డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు మోరిన్ స్కాట్ కి కేలికి నేను ఆలివర్ ని లవ్ చేస్తున్నాను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనే విషయం చెప్తుంది ఆ విషయం తెలిసిన తర్వాత కేలీ హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ స్కాట్కి మాత్రం కోపం వచ్చి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత మోరిన్ అతని దగ్గరికి వెళ్ళి అతనికి చెప్తూ ఉంటుంది నేను మీ ఫాదర్తో ఉన్నప్పుడు హ్యాపీగా లేను కానీ ఆలివర్ మంచి వ్యక్తి నేను అతనితో చాలా హ్యాపీగా ఉంటాను నేను నా లైఫ్ని రీఅరేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు ఇది అర్థం చేసుకోవాలని చెప్పి తర్వాత మోరిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ స్కాట్ స్కాట్ని కేలీని ఒక బీచ్ దగ్గర చూపిస్తూ ఉంటారు అప్పుడు కేలీ స్కాట్తో మన ఇద్దరం కలిసి త్రీ ఫోర్ వీక్స్ కలిసి ఉండాలి అందువల్ల నువ్వు నాతో బాగా హ్యాపీగా ఉండాలని చెప్తుంది తర్వాత కేలి మీ ఫాదర్ చనిపోయినందుకు నాకు చాలా బాధ ఉందని కూడా చెప్తుంది అప్పుడు స్కాట్ ఆమెను అడుగుతాడు మీ మదర్ ఎలా చనిపోయిందని కేలి మా మదర్ డయాబెటిక్ వల్ల చనిపోయిందని మా మదర్ చనిపోవడం వల్ల నాకు మా ఫాదర్ పై చాలా కోపంగా ఉందని అంటుంది మా మదర్ చనిపోగానే అతను తన గర్ల్ఫ్రెండ్తో మ్యారేజ్ చేసుకోవడం నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది అంతేకాదు మీ ఫాదర్ కూడా అదే సమయంలో చనిపోవడం ఇది కో ఇన్సిడెంట్ గా ఉందని చెప్తుంది అలా కేలి మాటలు విన్న స్కాట్ ఆలివర్ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోవాలని వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్కి కాల్ చేసి చెప్తాడు అంతేకాకుండా ఎవరు లేనప్పుడు చెక్ చేయడానికి ఆలివర్ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు అప్పుడు అతన్ని కేలి చూస్తుంది తర్వాత అతనితో పాటు రూమ్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటుంది ఆ రోజు నైట్ నేను నీకు భయపెట్టాలని కాదు నేను కంఫర్ట్గా ఫీల్ అవ్వాలని చెప్పాను మీ ఫాదర్ మా మదర్ ఇన్సిడెంట్స్కి ఒకదానికి ఒకటి లింక్ అసలు లేదు అయినా మీ మదర్ మీ ఫాదర్ని ఎందుకు చంపాలనుకుంటుంది మీ ఫాదర్ కి చాలా మంది శత్రువులు ఉండొచ్చు వాళ్ళు చంపి ఉండొచ్చు అని అంటుంది తర్వాత కేలి నాకు కూడా మా ఫాదర్ అంటే అస్సలు ఇష్టం లేదు అతన్ని చంపేయాలని ఉందని అతనికి చెప్తుంది ఇక నెక్స్ట్ స్క్రీన్ లో స్కాట్ ఫ్రెండ్ స్కాట్ కి ఆలివర్ గురించి చెప్పడానికి వచ్చి ఉంటాడు ఆలివర్ ఒక బిజినెస్ మ్యాన్ అతని అకౌంట్స్ లో చాలా మనీ కూడా ఉంది అతను గ్రేట్ బ్రిటన్ లో ఉంటాడని చెప్తాడు ఇక సీన్ కట్ చేస్తే ఒక చర్చిలో మరేండ్ ఆలివర్ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు అది ఇష్టం లేక స్కాట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చూసిన కేలి ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళి స్కాట్ ని కలుస్తుంది తర్వాత అతనితో రొమాంటిక్ గా మాట్లాడి అతనితో రొమాన్స్ చేస్తుంది ఒక పక్క చర్చిలో మొరేన్ ఆలివర్ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు మరో పక్క చర్చి పైన స్కాట్ కేలీ ఇద్దరు ఇంటిమేట్ అవుతూ ఉంటారు ఇక మ్యారేజ్ అయిన తర్వాత మొరేన్ ఆలివర్ ఇద్దరు కలిసి హనీమూన్ కోసం ప్యారిస్ కు వెళ్లిపోతారు ఇంటి దగ్గర కేలీ స్కాట్ ఇద్దరు ఒంటరిగా ఉండడం వల్ల వాళ్ళిద్దరు పబ్లిక్ వెళ్ళి డ్యాన్స్లు వేస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు అంతేకాదు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు నైట్ వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ మళ్ళీ ఇంటిమేట్ అవుతారు అలా వాళ్ళిద్దరు ఎంజాయ్ చేసిన తర్వాత ఆ రోజు నైట్ కేలికి స్టమక్ పెయిన్ వస్తుంది అది చూసిన స్కాట్ ఆమెను హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు ఇక తర్వాత కేలి తన హెల్త్ బాగైన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తుంది అప్పుడు కేలి స్కాట్కి డౌట్ వచ్చే విధంగా మీ మొదటి యొక్క టాబ్లెట్లను ఒకసారి చెక్ చేయి ఆ ట్యాబ్లెట్లు వాడడం వల్ల నాకు ఈ పెయిన్ వచ్చిందని చెప్తుంది ఆ మాట విన్న స్కాట్ కి డౌట్ వచ్చి వాళ్ళ ఫాదర్ యొక్క పిల్స్ని చెక్ చేయాలనుకుంటాడు వాళ్ళ ఫాదర్ యొక్క పిల్స్ని ఎవరైనా చేంజ్ చేసి ఉండొచ్చని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి చెక్ చేపిస్తాడు అందులో చేంజ్ అయినట్లు తెలుస్తుంది తర్వాత వాళ్ళ ఫాదర్ బాడీని టెస్టింగ్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ అయినటువంటి వాళ్ళ ఫ్రెండ్ని పిలిపించి అతనికి ట్యాబ్లెట్ల గురించి చెప్తాడు అంతేకాకుండా అతని సహాయంతో వాళ్ళ ఫాదర్ బాడీని బయటికి తీసి టెస్టింగ్కి పంపిస్తాడు ఇక నెక్స్ట్ డే కేలీ స్కాట్ ఇద్దరు కలిసి మోరిన్ రూమ్ ని చెక్ చేస్తూ ఉంటారు అప్పుడు కేలీకి ఆలివర్ మోరిన్ కలిసి ఉన్న ఒక ఓల్డ్ ఫోటో కనబడుతుంది ఆ ఫోటో చూసిన తర్వాత స్కాట్కి అర్థమవుతుంది వాళ్ళ మదర్కి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉందని అందువల్లే వాళ్ళ ఫాదర్ని చంపేసి ఉందని తను చాలా కోపడుతూ ఉంటాడు అప్పుడు కానీ కేలీ మాత్రం నువ్వు చాలా ఓవర్ రియాక్టింగ్ అవుతున్నావు అని అంటుంది అప్పుడు స్కాట్ నువ్వు కూడా మీ ఫాదర్ని చంపాలనుకుంటున్నావు కదా మరి అదేమిటి అని అడుగుతాడు అప్పుడు కేలి కోపంలో మా ఫాదర్ మా మదర్ ని చంపేశాడు తర్వాత మీ మదర్ మా ఫాదర్ ఇద్దరు కలిసి మీ ఫాదర్ ని చంపేశారు అయితే ఇప్పుడేంటి మనం ఇప్పుడేం చేద్దామని కోపంలో అంటుంది అలా కేలి మాటలు విన్న స్కాట్ ఆమెను కంట్రోల్ చేయడానికి ఆమెతో కూల్ గా మాట్లాడతాడు ఇక సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ స్కాట్ కేలుతుంటూ ఉంటాడు ఒక రోజు మా ఫాదర్ తన సెక్యూరిటీతో కలిసి ఆఫ్రికాకు బిజినెస్ ట్రిప్ మీద వెళ్లారు అక్కడ వాళ్ళిద్దరు కలిసి ఒక కార్ లో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళపై అటాక్ జరగడంతో ఆ కార్ ఒక రివర్ లేక్ వెళ్ళింది కానీ మా ఫాదర్ గుడ్ స్విమ్మర్ అవడం వల్ల ఆ కార్ నుంచి బయటపడ్డాడు కానీ ఆ సెక్రటరీ మాత్రం చనిపోయిందని చెప్తాడు తర్వాత కేలి స్కాట్ ని అడుగుతుంది మీ ఫాదర్ కి ఆ సెక్రెటరీకి ఏమైనా ఎఫ్ఐర్ ఉందా అని ఆ మాట విన్న స్కాట్ మా ఫాదర్ చాలా మంచివాడు అతనికి ఆమెకు ఎఫ్ఐర్ లేదని చెప్తాడు ఆ రోజు నైట్ కేలీ వాళ్ళ మదర్ కార్ లో చనిపోయినట్లు ఆమెను ఎవరో చంపేసినట్లు కేలీకి ఒక కలొచ్చి తను చాలా భయపడిపోతుంది ఇక సీన్ కట్ చేస్తే స్కాట్ ని ఒక బీచ్ దగ్గర చూపిస్తూ ఉంటారు అప్పుడు కేలీ స్విమ్ చేసి అతని దగ్గరికి వస్తుంది తర్వాత స్కాట్ ఆమె పైన ఒక పోయిటరీ రాచి చూపిస్తాడు అది చదివిన కేలీ చాలా ఫీల్ అయిపోయి అతనితో రొమాన్స్ చేస్తుంది అంతేకాదు అతనితో ఇంటిమేట్ అవుతుంది అలా వాళ్ళిద్దరు ఇంటిమేట్ అయ్యేది ఆలివర్ చూస్తాడు ఇక సీన్ కట్ చేస్తే అందరు కలిసి ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేస్తూ ఉంటారు అప్పుడు స్కాట్కి వాళ్ళ ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చి ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ స్కాట్కి చెప్తూ ఉంటాడు మీ ఫాదర్ యొక్క లో డ్రగ్ కలిసింది అందుకే మీ ఫాదర్ చనిపోయాడని చెప్తాడు ఇక అసలు నిజం తెలిసిన స్కాట్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వల్లే చనిపోయాడని తెలుసుకొని ఆ రోజు బాగా డ్రింక్ తాగి వాళ్ళ మదర్ మీద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత కేలీ కూడా అతని వెంట వెళ్లడంతో స్కాట్ ఆమెకు అసలు నిజం చెప్తాడు అప్పుడు ఇక నెక్స్ట్ సీన్లో మురైన్ కేలీ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది స్కాట్ నా పైన చాలా కోపంగా ఉన్నాడు నువ్వే అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అతనికి అర్థమయ్యేటట్లు చెప్పాలని చెప్తుంది ఇక తర్వాత కేలీ వెళ్ళి స్కాట్తో అంటూ ఉంటుంది నువ్వు మీ మదర్ని హెయిట్ చేస్తున్నట్లు ఆమె చాలా ఫీల్ అవుతుందని అంతేకాకుండా మీ ఫాదరే మా మదర్ని చంపేశాడని చెప్తుంది ఆ రోజు కార్లో ఉన్న సెక్రటరీ ఎవరో కాదు మా మదరే అప్పుడు మీ ఫాదర్ మా మదర్ని చంపేశాడు అని అంటుంది అలా కేలి మాట విన్న స్కాట్ ఆమెతో అంటూ ఉంటాడు నువ్వు కూడా ప్లాన్ వేసి రివెంజ్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చావు అని అప్పుడు కేలి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నేను స్టార్టింగ్లో మీ ఫాదర్ గురించి బ్యాడ్ అనుకొని నిన్ను మీ ఫాదర్ని మీ ఫ్యామిలీని అందరినీ చంపాలనుకుని ఇక్కడికి వచ్చాను కానీ నాకు మీ ఫాదర్ గురించి తెలిసిన తర్వాత నేను తప్పుగా అనుకున్నానని నన్ను క్షమించమని అంటుంది అంతేకాదు నువ్వంటే నాకు చాలా ఇష్టం నన్ను వదిలేదని చెప్పి అతనితో ఇంటిమేట్ అవుతుంది స్కాట్ కూడా అంటే ఇష్టం కాబట్టి ఆమెను క్షమించి ఆమెతో ఇంటిమేట్ అవుతాడు ఇక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే స్కాట్ కాపీ తాగుతూ ఉన్నప్పుడు తనకి రాలివర్ మాటలు వినబడుతూ ఉంటాయి ఏమిటని వెళ్ళి చూస్తే ఆలివర్ ఒక కాంట్రాక్ట్ బిజినెస్తో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ ఎస్టేట్ని డెవలప్ చేసి అమ్మేయాలని ఆ మాటలు విన్న స్కాట్ తర్వాత వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి కోపడుతూ ఉంటాడు ఈ ఎస్టేట్ని ఎందుకు అమ్ముతున్నావు ఈ ఎస్టేట్ అమ్మడానికి నేను ఒప్పుకోనని అప్పుడు మోరిన్ ఈ ఎస్టేట్ని నేను అమ్మాలనుకోవట్లేదు నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటుంది ఆమె మాటలు విన్న స్కాట్కి ఇంకా కోపం వచ్చి నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు నువ్వు మా ఫాదర్ని కూడా అందుకే చంపావు కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నెక్స్ట్ సెషన్లో మనకి కేలిని ఆలివర్ దగ్గర చూపిస్తూ ఉంటారు అప్పుడు ఈ ఆలివర్ ఆలివర్తో ఇప్పుడు ఇంతటితో ఇదంతా ఆపేద్దామని అంటూ ఉంటుంది ఆ మాట విన్న ఆలివర్ నీకు స్కాట్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టమని నీకు తెలియదు అయినా నీ ఇష్టాన్ని ప్రకారం ఇంతటితో ఆపేద్దామని అంటాడు తర్వాత కేలీతో డాన్స్ వేసి ఆమెతో ఇంటిమేట్ అవుతాడు అలా కేలీతో ఎంజాయ్ చేసిన తర్వాత ఆలివర్ మోరీని చంపడానికి స్కాట్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ గ్యాస్ అంతా చెక్ చేసుకొని అతను గ్యాస్ ని పేలిపోయేలా చేసి ఆ వాష్రూమ్ కిటికీ నుంచి బయటికి వెళ్లేలా ప్లాన్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను వెళ్లిపోయిన తర్వాత స్కాట్ గ్యాస్ కాన్ కోసం అక్కడున్న రెండు పెద్ద చెక్కలను తీసి ఆ కిటికీకి అడ్డంగా పెడతాడు కానీ ఆ విషయం ఆలివర్కి తెలియదు ఇక తర్వాత ఆలివర్ మోరిని పిక్నిక్ ట్రిప్ అని చెప్పి ఆ హౌస్ దగ్గరికి తీసుకొని వస్తాడు అక్కడికి వచ్చిన తర్వాత ఆలివర్ మోరిని మాటల్లో పెట్టి ఆ గ్యాస్ని ఆన్ చేస్తాడు తర్వాత తను వాష్రూమ్కి వెళ్ళాలని అంతలోపు నువ్వు ఒక సిగరెట్ మాత్రమే కాల్చాలని చెప్పి తర్వాత తను వాష్రూంలోకి వెళ్ళి అక్కడున్న కిటికీ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు కానీ అక్కడ చెక్కలు ఉండడం వల్ల డోర్ ఓపెన్ అవ్వదు అంతలోపే మోరిన్ లైటర్ వెలిగించడంతో ఆ గ్యాస్ పేలిపోయి మోరిన్ అక్కడే చనిపోతుంది ఆలివర్ ఏమో చనిపోయే స్థితిలో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు ఆ విషయం తెలిసిన కేలి వెళ్లి హాస్పిటల్లో అతన్ని కలుస్తుంది తర్వాత నువ్వు నాకు అబద్ధం చెప్పి మోసం చేస్తావా అని అతని ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది అదే సమయానికి స్కాట్ అక్కడికి వస్తాడు అతను రావడం చూసి కేలి అతనికి కనపడకుండా వెళ్ళి దాక్కుంటుంది ఇక స్కాట్ అక్కడికి వచ్చేసరికి ఆలివర్ చనిపోయి ఉంటాడు అదే సమయానికి డాక్టర్ అక్కడికి వచ్చి చూస్తే ఆలివర్ చనిపోవడంతో స్కాటే చంపేసి ఉంటాడని తను పోలీసులకు రిపోర్ట్ చేస్తుంది అది చూసి భయపడిపోయిన స్కాట్ అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు కానీ పోలీసులు అక్కడికి వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్తూ ఉంటాడు అది చూసిన కేలి స్కాట్ ఆలివర్ని చంపలేదు అతనే ఊపిరాడిగా చనిపోయాడని పోలీసులకు చెప్తుంది అంతేకాకుండా వాళ్ళ ఫాదర్ ఎలా చనిపోయాడో అసలు నిజాలు పోలీసులకు చెప్తూ ఉంటుంది కేలీ అసలు ఆలివర్ కూతురే కాదు వాళ్ళ మదర్ చనిపోవడం వల్ల వాళ్ళ ఫాదర్ పిచ్చోడవడంతో ఆలివర్ అడాప్ట్ చేసుకొని ఉంటాడు అంతేకాకుండా మా మదర్ చనిపోవడంతో అతను రివెంజ్ తీసుకోవడానికి వాళ్ళ ఫాదర్ యొక్క ట్యాబ్లెట్లను మార్చేసి అతనే వాళ్ళ ఫాదర్ని చంపేశాడని వాళ్ళ మదర్ ఇన్నోసెంట్ అని చెప్తుంది ఆ విషయం తెలిసిన తర్వాత స్కాట్ కేలీపై కోపడుతూ ఉంటాడు మా మదర్ ఇన్నోసెంట్ కాదు నువ్వే ఇదంతా చేశావు కాదు అని ఇక తర్వాత కేలీ స్కాట్ ఇద్దరు కార్ లో వెళ్తూ ఉన్నప్పుడు కేలీ అతనికి చెప్తూ ఉంటుంది నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆలివర్ అసలు మంచివాడు కాదు అతనికి జెలసి చాలా ఎక్కువగా ఉంది అతని వల్ల నీకేమైనా ప్రాబ్లం అవుతుందని నేను ఇలా చేశానని నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అతన్ని కీస్ చేస్తూ ఉంటుంది అప్పుడు స్కాట్ నువ్వు నన్ను మోసం చేశావని ఆమెను అవాయిడ్ చేస్తాడు అలా అవాయిడ్ చేయడంతో కేలీ ఆ కార్లో నుంచి దూకి చనిపోవాలనుకుంటూ ఉంటుంది కానీ స్కార్ట్ ఆమెను ఆపే ప్రయత్నంలో వాళ్ళ కార్కి యాక్సిడెంట్ జరుగుతుంది అయినా వాళ్ళిద్దరికీ ఏమీ అవ్వదు చిన్న చిన్న గాయాలు మాత్రమే అవుతాయి అప్పుడు కేలి స్కార్ట్తో అంటూ ఉంటుంది అంటే నాకు చాలా ఇష్టం హాలివర్ నుంచి నిన్ను కాపాడుకోవడానికి అలా చేశానని చెప్పి అతని కీస్ చేస్తుంది అంతేకాదు అక్కడే అతనితో ఇంటిమేట్ అవుతుంది కూడా అంతటితో మూవీ ఎండింగ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ